ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ రికార్డును కోల్కతా నైట్ రైడర్స్ సారథి గౌతమ్ గంభీర్ అధిగమించాడు ఐపీఎల్ పదవ సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్లో గంభీర్ ఈఘనతను అందుకున్నాడు కెప్టెన్గా ఒక ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గంభీర్ అగ్రస్థానంలో ఉన్నాడు ఇప్పటి వరకు ఐపీఎల్లో సారథిగా ఒక ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు తాజా ఐపీఎల్ సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్లో గంభీర్ ముప్పై రెండు పరుగులతో నాటౌట్గా నిలిచాడు దీంతో ఒకే జట్టు సారధిగా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గంభీర్ నిలిచాడు మొత్తం ఐపీఎల్లో ఇప్పటి వరకు నూట నలభై ఏడు మ్యాచ్లు ఆడిన గంభీర్ నాలుగు వేల నూట ఇరవై పరుగులు చేశాడు రెండు వేల పదకొండు నుంచి కోల్కతాకి గంభీర్ సారథిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కోల్కత్తా తరఫున మూడు వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక ఆటగాడిగా గంభీర్ మరో రికార్డు నెలకొల్పాడు కోల్కత్తా జట్టులో ఎప్పటి వరకు ఏ ఒక్క ఆటగాడు రెండు వేల పరుగులు కూడా సాధించలేదు ఎలిమినేటర్లో విజయం సాధించిన కోల్కత్తా క్వాలిఫైయర్ టూలో శుక్రవారం ముంబై ఇండియన్స్తో తలపడనుంది ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో రైజింగ్ పూణే సూపర్ జైన్కు ఢీ కొట్టనుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి